మార్కెట్లో ఎస్యూవీలకు గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా జనాలు 7-సీటర్పై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ విభాగంలో అవసరాలకు అనుగుణంగా మంచి ఫీచర్స్తో అందుబాటులో ఉన్న ధరల్లో కార్లు లేకపోవడంతో కస్టమర్లు కొంత నిరాశ చెందుతున్నారు. ఇన్నోవా కొంతవరకు అవసరాలు తీరుస్తోంది. అటు ప్రీమియం విభాగంలో ఫార్చునర్, ఎండివర్ వంటివి ఉన్నాయి. బడ్జెట్లో టాటా హెక్సా ఉంది, కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. జనాలు ప్రీమియం లుక్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాటా ఇటీవల విడుదల చేసిన మంచి అమ్మకాలు నమోదు చేస్తున్న హారియర్నే నమ్ముకుంది. ప్రస్తుతం రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ మీద తక్కువ ధరకే అందిస్తున్న టాటా కంపెనీ ఇందులో 7-సీటర్ తీసుకొస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం 16 లక్షల నుంచి అందుబాటులో ఉన్న హారియర్ కారును 7-సీటర్గా తీసుకొస్తే మంచి అమ్మకాలు ఉంటాయని భావిస్తోంది. బజార్డ్ పేరుతో వస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇది టెస్ట్ రన్లో ఉంది. దీపావళికి మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. టాటా హ్యారియర్ ఎస్యూవీ యొక్క 7-సీటర్ వెర్షన్ ఈ బజార్డ్ అంటున్నారు. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ 7-సీటర్ ఎస్యూవీ పూర్తిగా లాంచ్ అయితే జీప్ కంపాస్, ఎంజీ హెక్టర్ 7-సీటర్ ఎస్యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది. టయోటో ఇక ఇన్నోవో కంటే తక్కువ ధర, లుక్ పరంగా ట్రెండీగా ఉండడంతో ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. మొత్తానికి ఎస్యూవీ విభాగంలో మార్కెట్ పెంచుకోవడానికి టాటా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హెక్సా గత కొద్ది నెలలుగా అమ్మకాలు భారీగా తగ్గుతున్నాయి. అయితే హారియర్ 7-సీటర్ వస్తే హెక్సా ఉత్పత్తి ఆపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2 వేరియంట్లు అందుబాటులో ఉంటాయని, ధర వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. టాటా బజార్డ్ 7-సీటర్ ఎస్యూవీ విడుదలతో దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించనుందని నమ్ముతున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో విడుదల కానున్న టాటా బజార్డ్ సుమారుగా 15 లక్షల ప్రారంభ ధరను ఉండవచ్చు. ఇతర 7-సీటర్ ఎస్యూవీలు ధర, ఫీచర్లు, డిజైన్, లగ్జరీ, సౌకర్యం, సేఫ్టీ, ఇలా అన్ని అంశాల పరంగా సరాసరి పోటీ ఇవ్వనుంది. మరి టాటా ఈ 7-సీటర్ హారియర్తో అయినా మార్కెట్లో నిలదొక్కుంటుందా చూడాలి.